ఫస్ట్ టైం నేను సినిమా పేరు విన్నప్పుడు జాంబీ రెడ్డి అన్న ఒక సినిమా వస్తుంది చిప్పు కొద్దిందమ్మ జాంబీ అనే మాట ఒక తెలుగు రాష్ట్రాల్లో ఎవరికన్నా అర్థమవుతుంది అనుకుంటే ఆడికన్నా మూర్ఖుడే ఎవరో లేడు అని ప్రశాంత్ బాబు మీద నా ఫస్ట్ ఒపీనియన్. దాని తర్వాత ఆ సినిమా అయిపోయి రిలీజ్ అయ్యి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన తర్వాత మూర్ఖుడు నేనని తెలిసింది. పాయింట్ వన్. పాయింట్ టూ ఏంటంటే ప్రశాంత్ వర్మ నాకు కాస్ట్యూమ్ లేదు, బట్ ఈ సినిమా రిజల్ట్ చూసి ఈ సినిమా చూసిన తర్వాత నాకు ప్రశాంత్ వర్మ మీద ఒక కాస్ట్యూమ్ వస్తుంది. And the point is, he what he did, what the director did, and rest of the cast and the team, whatever. In every department, I think it's fantastic. Cinema growth, అందరి ముందు ఎవరు చిన్న అనేది చేసినప్పుడు గ్రోత్ అనేది వస్తుంది. అందరూ చేసింది చేసినప్పుడు హిట్లు వస్తాయి, కానీ దాని మీద ప్రోగ్రెస్. సో జాంబీ రెడ్డి ఐ ఫీల్ ఒకటి ఇది క్రియేట్ జానర్, ఇది క్రియేట్ న్యూ కైండ్ ఆఫ్ ఎనీథింగ్. ఇంత సక్సెస్ఫుల్ వచ్చినప్పుడు చాలా మంది దాన్ని ఫాలో అవడానికి ట్రై చేస్తారు. సో ఇట్ క్రియేట్ న్యూ కైండ్ ఆఫ్ వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. అండ్ మెనీ డైరెక్టర్స్ ఇలాంటి దానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు. సో ఇట్ క్రియేట్ మోర్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్, విచ్ ఇస్ వాట్ ఇన్నోవేటింగ్ నెస్ ఇస్ అబౌట్. అండ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ సో ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ ఫర్ ఎడ్యుకేటింగ్ మీ. చాలా మంది ఇలాంటి సినిమా ఎవరు చూస్తారు ఆ టైంలో, ముద్దుల మామయ్య ఇలాంటి సినిమాలు వచ్చి ఆ టైంలో ఈ సినిమా ఎవరు చూస్తారు అని నేను తీసుకున్నాను. అదే అయిపోయింది రికార్డ్ అయిపోయింది. నాకు తెలిసి ప్రశాంత్ చాలా మంది చెప్పారు ఈ టైటిల్తో సినిమా తీయద్దు. నేను అడగా తను చెప్పలా, బట్ జాంబీ రెడ్డి అనే టైటిల్ తోటి సినిమా నేను అనుకున్నా. అందరు చెప్పారు ఎవరు ఏం చెప్పినా తను బిలీవ్ చేసింది, తను తీసేసాడు, సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ వన్ మోర్ టైం. అపార్ట్ ఫ్రమ్ కాస్ట్ ఫిలిం, నిజంగా యాజ్ అన్ ఆడియన్స్ అండ్ యాజ్ ఎ డైరెక్టర్, సో అండ్ ఐ డోంట్ వాంట్ టు సే థింగ్స్ లైక్ ఐ విష్ ఆల్ ది యూనిట్ ది బెస్ట్ ఆఫ్ ది థింగ్ అండ్ లెట్స్ సే దిస్ అండ్ దట్. ఐ జస్ట్ వాంట్ టు సే నేను వీళ్ళు తీసిన హిట్కి కుళ్ళుతో చచ్చిపోతున్నాను. మీరందరూ నరకానికి వెళ్ళాలి అనే నా ఆకాంక్ష ఎప్పుడుగానో మీరు నా కోరిక మన్నించి ఈ మొత్తం టీమ్ని నరకానికి పంపండి. ఎందుకంటే వాళ్ళు నా నేను నమ్మిన దాన్ని చేసి వాళ్ళు ఫిట్ తీసేసి నా పంప ఉంచారు. నాకు ఇవ్వడు గారు మీకు రిక్వెస్ట్, మీరు నెక్స్ట్ జాబ్ లో జాంబీలు చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.